నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో కారు జోరు కనిపిస్తుంది. గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడంటూ స్థానిక నేతలు గల్లీ గల్లీకి వెళ్తూ ఉన్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రామచంద్రాపురం డివిజన్లో ఉన్నాం. మనతో పాటు అందుబాటులో స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు, కానీ మీరు గెలిచిన నాటి నుంచి ప్రతిరోజు కాలనీలో తిరుగుతూనే ఉన్నారు, అదొక ప్రచారం అనుకోవచ్చు. అందరికీ నమస్కారం. కాలనీ అధ్యక్షులు రఘురామన్న గారికి, ఇక్కడున్న నాన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మేము గెలిచి 2 సంవత్సరాలున్నర కాలం కావస్తుంది. మరి అప్పటి నుంచి కూడా నేను ప్రజలలో ఉండి ప్రతి కాలనీకి నెలలకు 2-3 సార్లు ప్రతి కాలనీకి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాలనీ సమస్యలు తెలుసుకొని అది ఎంబడే కూడా శాంక్షన్ చేపించి కూడా పనులు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మేము మైపాలన్నకి ఏ రోజైతే డిక్లేర్ చేసారో అంతకన్నా ముందు నుంచి కూడా ఎలక్షన్లు వచ్చినాయన్న ఉద్దేశంతో ప్రతి కాలనీకి 2-3 సార్లు తిరుగుతూ ఉన్నాం మేము. ఎందుకంటే మైపాలన్న చేసిన అభివృద్ధి ఉంది, మేము చేసిన అభివృద్ధి ఉంది. మరి మీకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది కాబట్టి మరి అందరినీ కలుపుకొని మరి కాలనీ అధ్యక్షులతోటి కాలనీ వాళ్ళ సభ్యులతోటి కూడా మేము ఒక్కొక్క కాలనీలో 3-4 సార్లు తిరిగేసేసి మేము కారు గుర్తుకే ఓటేద్దామని అడగడం జరుగుతూ ఉంది. మరి మైపాలన్న కూడా మరొకసారి వచ్చేసేసి మరి చూసి వెళ్ళిండు, ఓటేయమని అందరిని అడగడం జరిగింది. మీటింగ్ పెట్టేసేసి మేము చేసిన పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరి సిసి రోడ్లు కానీ లైట్లు కానీ తంబాలు కానీ మరి ఏ పని లేకుండా చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఫస్ట్ కరెంటు తీసుకొచ్చిండు, 24 గంటలు కరెంటు. ఒక్క ఆడపిల్ల కూడా బిందె ఎత్తుకొని బయటకు ఎత్తుకొని రావద్దు. మరి ప్రతి ఆడపిల్ల ఇంట్లోనే నల్లిపుకోవాలన్న ఉద్దేశంతో కూడా మిషన్ భైరత నీళ్ళు ఇంటింటికి, దాంతోపాటు కళ్యాణ లక్ష్మి. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలని అంటే ఎంత ఇబ్బందికరం. కనీసం కొన్నన్న నేను సాయం చేసినట్టయితే ఒక మేనమామగా ఒక అన్నగా ఒక కుటుంబంలాగా ఉండి నేను కొంచెం సాయం చేయాలన్న ఉద్దేశంతో కూడా మరి 116,000 కళ్యాణ లక్ష్మి తీసుకురావడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా. ఒక్క రైతు చనిపోతే దినాలు కాకముందే మరి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు బీమా ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి చేస్తా ఉండి చెప్పుకుంటూ పోతే పొద్దుమిగుతుంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు చేసినవి కాకుండా కూడా మొన్ననే మళ్ళీ కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చేసిందంతా చెప్పిందంతా చేస్తాడు కాబట్టి మాట అంటే మడపెదింపని పాటి కాదు. మాది బీఆర్ఎస్ పాటి అంటే మాట మీద ఉండే పాటి. ఎంతోమంది మేము అవిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది, కానీ అవన్నీ జూటా మాటలు. ఏం చేయలేరు వాళ్ళు. గతంలో 50 సంవత్సరాల ప్రభుత్వం నుండి ఏం చేసారు వాళ్ళు. నేను కూడా అందులో పనిచేసిన 5 సంవత్సరాలు అందులో కూడా నేను పనిచేయడం జరిగింది. చెప్పులు అరిగిపోయిన దాకా తిరిగితే కూడా నిధులు రాలేని పరిస్థితి అది. ఆ విధంగా మొన్ననే కూడా ఒక్క మహిళకు పొద్దున్న లేస్తే గ్యాస్ కావాలి, 1200 పెట్టి గ్యాస్ తీసుకుంటా ఉన్నాం. 1200 ఎందుకు, 400కి నేను ఇస్తాను చెప్పేసి మన ముఖ్యమంత్రి రేపు జనవరిలో గెలువంగానే ఫస్ట్ అదే మహిళలకు గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కూడా మొన్న చెప్పాడు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ అక్క చెల్లెళ్ళకు 3000 రూపాయలు ఇస్తానని అన్నాడు, సన్న బియ్యం ఇస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మనము ప్రజలలో మన ముఖ్యమంత్రి ఏం చేస్తుండ అనేది మేము ప్రజలలో వివరంగా చెప్తా ఉన్నాం. మొన్ననే బూత్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. బూత్ కమిటీ మీటింగ్ పెట్టుకొని కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళేసేసి ఎవరు ఆపదలు ఉన్నారు, ఎవరు సంపదలు ఉన్నారు, మరి ఎవరి ఓట్లు ఉన్నాయి, ఎవరి ఓట్లు లేవు అని చెప్పేసేసి కూడా మేము బూత్ వైజ్గా కూడా మేము అన్నీ తిరిగి రాసుకుంటా ఉన్నాం. ఇక్కడ వెళ్ళి కాల్ చేసిపోయిన వాళ్ళు ఉంటారు, రెంట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి కాల్ చేసి ఇంకో ఇంటికి పోతారు. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కూడా అవి ఎక్కడున్నాయి ఓట్లు అనేది కూడా మేము ఇక్కడ తెప్పించుకుంటా ఉన్నాం. మరి ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ ప్రభుత్వం మరి ముందుకు వచ్చేసేసి ఆ కారు మీద ఓటేసి మరి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మైపాలన్న పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మరి ప్రజలలో ఉంటాడు, ప్రజల సమస్య తెలుసుకుంటాడు. ప్రజల మనిషి అయినా మరి ఎవరికి ఆపదున్నా కానీ ఒక చావు కానీ పెళ్ళి కానీ ఎవరు బాధలు ఉన్నా కానీ ఆయన కంపల్సరీ ఒక అన్నగా ఇంటికి వచ్చి అందరు నడుచుకొని పోతాడు కాబట్టి మరి అన్నకు కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ ఇద్దామని చెప్పేసి కూడా మేమందరం మరి అనుకున్నాం. మరి మా ఇంట
మేము ఇప్పుడు కాలనీలో తిరుగుతూ ఉంటారు, మీరు కూడా ఇంత గతంలో చూసారు, ఇప్పుడు కూడా చూడబోతున్నారు. మేమందరం తిరిగేటప్పుడు కూడా మీరు ఎందుకు వస్తారు అక్క, ఓటు అడగడానికి ఎందుకు వస్తారు, మీరు చేసిన పనులు ఉన్నాయి మా దగ్గర, మీరు ఏదైతే పని చేశారు ఆ పనులు ఉన్నాయి మా దగ్గర, మైపలాన్ చేసిన సహాయ సహకారాలు ఉన్నాయి, మీరు ఎందుకు ఓటు అడగడానికి వస్తారు, మేము కారు గుర్తుకే ఓటేస్తామని బ్రహ్మరథం పడతా ఉన్నారు మా ఎంబడి. మనతో పాటు నగేష్ గారు ఉన్నారు. మీ డివిజన్కి సంబంధించి గడిచిన 2.5 ఏళ్లలో చాలా రోడ్లు ప్రారంభోత్సవాలు చేశారు, ఒక అద్భుతమైన పార్కు నిర్మించగలిగారు, ఇవన్నీ జనాలు గుర్తిస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా తప్పకుండా. ఈ ప్రాంతానికి ఈ కాలనీకి సంబంధించిన వరకు అయితే దాదాపు ఇక్కడనే కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాడు, కాలనీ సభ్యులు సోషల్ సభ్యులు కూడా ఉన్నారు. దాదాపు ఇక్కడ 90% పనులు పూర్తి చేసినాం. ప్రధానంగా వీళ్ళ కోరిక ఉండే, ఖాళీలో ఒక పార్క్ అవసరం ఉండే, ఆ పార్కును కూడా తుది దశలో ఉంది. ఇప్పుడు ఆ పార్క్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ సీసీ రోడ్లకు సంబంధించిన కూడా పూర్తిగా వీళ్ళకి సీసీ రోడ్లు కూడా అయిపోయినాయి. ఈ కాలనీకి సంబంధించి కాలనీ వైజ్గా అయితే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మేము ముందస్తుగానే మేము కార్పొరేటర్గా ప్లానింగ్ చేసుకొని ఎలక్షన్లకల్లా అన్ని ఖాళీలలో మౌలిక వసతులు కల్పించాలి, అన్ని ఖాళీలో సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము ఓటు అడిగేసరికి నిరంతరం కూడా ప్రజలు సంతోషంగా ఉండాలి ఓటర్ సంచ ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టినాం, దాంట్లో బాగా సక్సెస్ అయినాం. సో ఇప్పుడు ఏదైతే ఈ 10 ఏళ్ల పయనం లోపల బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ 10 ఏళ్ల లోపల ఏదైతే అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేపట్టిందో, గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన ఇతర పార్టీ పరిపాలన చేసినాయి, 14 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణను ఈ 10 ఏళ్ల లోపల నిజంగా కూడా బంగారు తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు సాగునీటి లేకుండే, కరెంటు లేకుండా ఈరోజు సక్సెస్ అయినాం. ఈరోజు మనం 24 గంటల కరెంటు, 24 గంటల ఫ్రీ వాటర్తోనే మనం సక్సెస్ అయినాం అంటున్నా. ఏ ప్రభుత్వం చేసి చెప్పండి, ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాం. ఈరోజు నేను ఓటర్లు అదే అడుగుతున్నాను, నిన్న మనం ప్రచారం చేసినప్పుడు అడిగిన ఒక షాప్లో ఉంటే అది ఏం కరెంట్ అంటే బ్రహ్మాండంగా ఉంచారు చెప్తా ఉన్నారు. ఆ విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు షేర్వా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం, మాకు డౌట్ ఏం లేదు. హైదరాబాద్కి సంబంధించిందంటే ప్రతి ఒక్క ప్రభుత్వం లోపల మతకాలాలు ఉండేవి, శాంతి భద్రతలు ఉండే. ఈరోజు ప్రశాంత వాతావరణం లోపల ఇలా అన్ని జీవులు, అన్ని కులాలు, మతాల వారు కూడా అందరూ కూడా ఇలా తన కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు. ఈరోజు లాండర్ ప్రాబ్లం కూడా హైదరాబాద్లో, ఈరోజు హైదరాబాద్లో ఎంత లాండర్ ప్రాబ్లం ఉందండి, ఎలక్షన్లు వచ్చినాయంటే లేకుంటే ఏత స్వార్థాల గురించి హిందూ ముస్లిం ఫీలింగ్ పెట్టి కర్ఫ్యూలు పెట్టి ఈరోజు హైదరాబాద్ని ఎలా హైదరాబాద్లో ఉండే ప్రశాంతం కూడా వాతావరణం కూడా లేకుండా చేసేవాళ్ళ గతంలో. మరి 10 సంవత్సరాల కాలంలో పడ్డ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఏ ఇక్కడ నివసించే వాళ్ళు హైదరాబాద్లో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. ఇవాళ ఐటీ రంగంలో కూడా దూసుకుపోతూ ఉన్నది. ఇవాళ 30 రాష్ట్రాలు ఉన్నట్టయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా ముందంజలు ఉంది అన్ని రంగాల్లో పడ. రైతులకు కానివ్వండి, రైతులు ఆదుకున్న నాయకుడు ఎవరండి? ఈరోజు రైతుల గురించి ఆలోచన చేసిన ఎవరన్నా చెప్పండి. మనం అనుకుందాం ఈరోజు కాళేశ్వరం కడతారు అనుకున్నామా, యాదగిరి గుట్టు కడతారు అనుకున్నామా? అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టారు, ఖచ్చితంగా 100కు 100 సాధాలు గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా మేము మా డివిజన్ నుంచి అందరి సొసైటీ సభ్యుల సహకారంతో కూడా తప్పకుండా మా డివిజన్ లోపల 10,000 మెజార్టీ వచ్చే దశగా పనిచేసి మంచి పట్టును సాధించే విధంగా కృషి చేసే సంబంధించిన సందర్భంగా తెలుసుకుంటా ఉన్నాం. అంటే ఇద్దరు కార్పొరేటర్లు ఉన్న ఈ రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ కాకుండా పటాన్చెరులకు తరలివెళ్ళింది, మా జనాలు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే పటాన్చెరుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణ. లేదా సర్కిల్ ఆఫీస్ అన్నప్పుడు సర్కిల్ ఎక్కడైతే సర్కిల్ ఉంటుందో సర్కిల్ హెడ్ ఆఫీస్ అక్కడే ఉంటుంది. అది దాంట్లో భాగంగానే మళ్ళీ మేము కొంత ఈ వార్డ్ కమిటీ సిస్టమ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చింది ఆఫీస్. మా దగ్గర కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఆర్సీపురంలో కూడా 112 డివిజన్ లోపల 11 మంది ఆఫీసర్స్ అక్కడ కూర్చుంటారు. అన్ని వింగ్ల వాళ్ళు శానిటేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ కూడా కంప్లైంట్ తీసుకొని అన్నీ ఆన్లైన్ చేసుకొని ఇలా ప్రభుత్వం కూడా 24 గంటల లోపల పరిష్కారం దశగా పనులు చేసుకుంటామని దానికి తెలియజేస్తూ ఉన్నాం. అంటే బీఎస్పీ పార్టీ కూడా బలంగా ఉందని చెప్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, ఆ ప్రభావం మీ డివిజన్ మీద ఏమైనా ఉంటుందా? మైపాల్ రెడ్డికి ఏమైనా నష్టం జరగబోతుందా? లేదు, మా డివిజన్లో మీరు చూడండి, మేము నిరంతరం కూడా మీరు ఇంతకుముందు అడిగారు 2.5 సంవత్సరాలు గెలిచినప్పటి నుంచి కూడా మేము నిరంతరం కూడా ప్రజలతోనే ఉంటున్నాం, ఖాళీ స్వాళ్ళతోనే ఉంటున్నాం. మేము ఇలా మాకెక్కడ కూడా ఏ ఒక్క కాంగ్రెస్ కానీ బీఎస్పీ కానీ ఏ పార్టీ కూడా కనబడతలేదు మాకు. ఇప్పుడు మేము ఇప్పుడు 4వసారి ఓటర్ కలవడానికి వెళ్తున్నాం. మూడు రౌండ్లు అయిపోయినాయి ఖాళీలా, 3 రౌండ్లు ఓటు అయిపోయినాయి. ఈరోజు 4వసారి వెళ్తున్నాం మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి. వాళ్ళు ఏమంటారు అంటే ఓటు మీరు చూస్తారు కదా, మీరు ప్రశ్నించండి, అరే ఎందుకు వస్తున్నారు అక్క, ఖచ్చితంగా మీరు మాకు అందుబాటులో ఉంటున్నారు, మా ఎమ్మెల్యే కానీ మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి, మా కాలనీకి సంబంధించిన అభివృద్ధి కూడా మీరే చేస్తారు కాబట్టి ఇతరులకు ఎవరికి రానియం మేము ఎట్లా ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఉన్న ఓట్లలో కూడా మేము కారు గుర్తుకు వేసి బ్రహ్మాండంగా మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్తారు, స్వయంగా వాళ్ళే చెప్తారు. అంటే ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు
పుష్ప నగేష్ కు ఒక హామీ ఇచ్చారు ఖచ్చితంగా నువ్వు జిల్లాలో ఒక బలమైన నాయకుడివి బీసీ బిడ్డవి నీకు ఒక సమున్నత స్థానం నేను కల్పిస్తాను అని చెప్పి హరీష్ రావు మాట ఇచ్చిన మాట వాస్తవమేనా ఏం చెప్పారు వాస్తవం సరే ఖచ్చితంగా మేము కూడా ఈసారి సీనియర్ అయినం ఉమ్మడి కార్పొరేటర్ చేసినప్పుడు ఎప్పుడు రెండు కార్పొరేటర్లు కూడా మేము కార్పొరేటర్ చేసినం మధ్యలో మా గ్యాప్ వచ్చి కూడా మళ్ళీ కాన్ఫరెన్స్ లో కార్పొరేటర్ మార్కెట్ కమ్ చైర్మన్ చేసినం మా జిల్లా ప్రభావం మొత్తం ఉంటుంది ఎలా నేను ఒక దగ్గర పని చేయట్లే నేను ఈరోజు దుబాకలు వేస్తున్నా గజ్వేలు వేస్తున్నా నీకు ఎక్కడ పని చెప్తే అక్కడ వెళ్ళి పని చేస్తా ఉన్నాను నర్సాపూర్ పోయినాం అర్థమైన సంగారెడ్డిలో వేస్తున్నాం ఇప్పుడు 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 ఎలక్షన్లో ఒక్క ఇక్కడనే చేయట్లేదు నేను నాకు జిల్లా అంతా జిల్లా నాయకులం స్టేట్ నాయకులం కాబట్టి మా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా మేమంతా కూడా హరీష్ రావు శిష్యరికమే హరీష్ రావే మా గురువు ఖచ్చితంగా వారి ఆదర్శం మీదకు ఆ యొక్క ఆలోచన విధానాలను ఆయన పనితనాన్ని బాగా మనం బాగా నచ్చుతాయి కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆయన గౌరవిస్తాం గతంలో కూడా ఈ ఖాళీలో తిరిగినప్పుడు కూడా హరీష్ రావు గారు ఇచ్చిన మాటల ప్రకారం కూడా మరీ గుర్తుండి ఈ పార్క్ మాటిచ్చినుండే కొన్ని రోడ్లు మాటిచ్చినుండే తప్పకుండా సొసైటీ సభలు కూడా కొన్ని రోజులు మర్చిపోతే గిట మళ్ళీ గ్రూప్లలో కూడా మాకు గుర్తు చేసిరు హరీష్ రావు గారు మాట ఇచ్చిన మీ పనులు ఏమైనా అని చెప్పేసి అట్లా ఆ విధంగా పక్కన అక్కడ సాయినగర్ కార్యంలో పార్క్ కానివ్వండి మల్లికార్జునగర్ పార్క్ కానీ మాట ఇచ్చినాం అప్పుడు హరీష్ రావు గారు మాట ఇచ్చారు కాబట్టి అవి పూర్తి చేసినాం హరీష్ రావు గారు మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి కూడా తీసుకొచ్చి అవన్నీ చేసిన పనులను ఆయనకు చూపించి కూడా ఆయనతోనే ఇనాగ్రేషన్ కూడా చేయించినాం తప్పకుండా మేము కూడా సరే హరీష్ రావు గారు మంచి చేయడంతో మా లైఫ్ అంతా కూడా వాళ్ళే నా పొలిటికల్ క్యారియర్ మొత్తం వాళ్ళే చూస్తారు హరీష్ రావు గారు చూస్తారు పర్సనల్గా ఆయన ఏ విధంగా ఆయన ఏ ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తాం ఆయన ఆయన మార్గదర్శకంలో ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం మీరు అన్నట్టు టీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఒక దావత్ ఇస్తారా మాకు 100% ఇస్తాం ఒక దావత్ ఒక్కటి కాదు రెండు దావతులు ఇస్తారు ఎట్లా మీ కాలనీ ఎంతవరకు అభివృద్ధి చెందింది చెప్పాలంటే 98లో సొసైటీ ఏర్పడింది కాలనీ మల్లికార్జునారు ఆ రోజు నుంచి కంటిన్యూగా మేము ఉంటున్నాం ఈ కాలనీ అభివృద్ధి అనేది 1981 నుంచి చూస్తున్నాను ఎన్నో మంది ఎమ్మెల్యేలు చూస్తున్నాను ఎంతమంది కార్పొరేటర్లు చూస్తున్నాను ఎంతమంది కౌన్సిలర్లు చూశాను పంచాయతీలు చూశాను కానీ ఇంత ఏకవంతంగా ఇలా ఒక్క ఓటేస్తే ఇద్దరు పనిచేస్తారు కార్పొరేటర్లు వైఫ్ అండ్ హస్బెండ్ అలాది మా కాలికి అదృష్టం అది ఇంకపోతే మా ఎమ్మెల్యే గారు మీ అడగందే పాపం నో అనేది ఎప్పుడు అనలేదు ఇంతవరకు ఎస్ చేసుకోండి గో హెడ్ అంటాడు ఆయన అదే విధంగా ఎమ్మెల్యే దొరకటం మా అదృష్టం ఇవాళ కాలి మూకుముడుగా అందరూ ఒక తీర్మానం తీసుకున్నాం ఎవడు ఏ ఉన్నా సరే అందరూ కూడా మన మైపాలిటీ గెలిపించి ఈ కార్పొరేటర్కి మంచి పేరు రావాలా ఎమ్మెల్యేకి మన మన కాలనీకి మంచి పేరు రావాలా అది కృతజ్ఞత ఉంటుంది ఇంకా కొన్ని పనులు చేసుకోవచ్చు మనం అరే దుఃఖపడంతో కాలనీ ఎవడు ఇచ్చినా కూడా బాబు గో హెడ్ మా దగ్గరకి వీలు లేదు ఒకే మందితో కాలనీ అంత ఉంది భూకముడుగా అని కాలనీ అంతా తీర్మానం చేసాం కాలనీ వసూలు మొత్తం అదేవిధంగా మంచి కార్పొరేటర్ చెప్పినట్టు మంచి మెజార్టీ ఈ మా దాంట్లో మల్లికార్జునాలు 2000 ఉంటుంది 15 రోజులు పూలు అవుతాయి దాంట్లో 1200 లీడ్ చేస్తామని మేము ఆశిస్తున్నాం కాలేకించి అదేవిధంగా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి 10% ఉన్నాయి పనులు అవి శాస్త్ర ఖచ్చితంగా మంచి చేసే వ్యక్తికి ఎప్పుడు సంపూర్ణ సపోర్ట్ మల్లికార్జునాలు ఉంటుంది దాంట్లో డోకా లేదు ఏ ఎమ్మెల్యే దొరకలేదు ఏ కార్పొరేటర్ దొరకలేదు 2 సార్లు కార్పొరేటర్ వెళ్ళు 2 సార్లు బాగా చేశారు మాకు అదే మా మైపాడి గారు అడగింది పాపం ఏదైనా చేస్తాడు ఆయన అలాంటి ఎమ్మెల్యే దొరకటం మా అదృష్టం కూడా మీరు కాలనీ అధ్యక్షులుగా చేశారు గతంలో అభివృద్ధి ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది నేను ఫస్ట్ ఈ కాలనీకి ప్రెసిడెంట్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది అంతకుముందు కూడా మైపాలరెడ్డి గారు మా కాలనీకి ఎమ్మెల్యే కాకముందు కూడా మేము అడగగానే గుడికి కావాలంటే 5 లక్షల రూపాయలు ఫండ్ ఇవ్వమంటే ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చేసాడు మాకు తర్వాత కూడా ఎమ్మెల్యే వచ్చినాక కూడా అందులో ఎమ్మెల్యే ఆయన గురించి మా కాలనీ తరపున అందరం కష్టపడి పనిచేస్తామని చెప్పి ఆయన ఇచ్చాము కాబట్టి అన్ని చేస్తాం ఆయన వచ్చిన పిల్లల నేను కూడా ప్రెసిడెంట్ చేసిన 6 సంవత్సరాలు చేసిన అన్ని డెవలప్మెంట్ ఏదంటే అది మాకు రిటర్నింగ్ వాళ్ళని బాగుపడతా ఏ కంపెనీ వాళ్ళని ఏదైనా ఆయన సహకారంతో మేము చేసినాం కాబట్టి ఈరోజు కార్పొరేటర్ గారు కూడా చేశారు వీళ్ళు కూడా చేశారు అందరికీ సహకారంతో మా కాలనీ ఇంతవరకు డెవలప్ కానీ కానీ టీఆర్ఎస్ వచ్చినా అయింది డెవలప్మెంట్ అంతమంది అయింది కానీ కొద్దిగా ఏదో కొద్ది అయింది డెవలప్మెంట్ కానీ ఈ టీఆర్ఎస్ వచ్చినా కానీ మా కాలనీ మొత్తం ఈరోజు 95% అయింది ఇంకా 5% ఉన్నది ప్రాబ్లమ్స్ అది కూడా అయిపోతుందని కూర్చున్నాం చాలా డివిజన్లో కార్పొరేటర్ దగ్గరికి ఒక పని కోసం వెళ్తే చెప్పులు అరిగేలాగా తిరగాల్సిన పరిస్థితి అట్లాంటి కార్పొరేటర్లు మేము ఎంతో మందిని చూసాం 7 ఏళ్ళుగా పుష్ప నగేష్ గారి పరిస్థితి ఏంటి ఏమన్నా అందుబాటులో ఉంటారా ఏం చెప్తారు పుష్ప నగేష్ గారు మేము పిలవగానే ఒక 10 నిమిషాలు పిలవగానే 10 నిమిషాలు వచ్చేసి కాలనీ పరిస్థితి ఏంది ఏం సంగతి అని చెప్పి చూస్తుంది ఇటువంటి కార్పొరేటర్ మాకు దొరకరు అవి దొరుకు మా అదృష్టం మా కాలనీ అదృష్టం అని చెప్పి మేము భావిస్తున్నాం మేము మల్లికార్జునగర్ కాలనీ వాసులము మా కాలనీలో మేము గ్రామ పంచాయతీ నుండి ఈవెన్ తెలుగుదేశం నుండి మేము చూసుకుంటూ వస్తున్నాము కానీ ఏనాడు మాకు ఈ విధంగా
మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు ఉన్న డెవలప్‌మెంట్ ఏనాడు లేదు ప్రతి ఒక్కటి మేము కార్పొరేటర్ గాని ఈవెన్ ఎమ్మెల్యే గారు గాని అన్న ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే మరి ఒకటికల్లా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇమిడియట్ శాంక్షనింగ్ అనేది ఆ గతంలో మాకు చెప్పులరిగే వరకు మేము కాలనీ సెక్రటరీగా చేశాను దాదాపు తిరిగి తిరిగి యాసకు వచ్చేది ఇదే మేము ఏ పనులున్నా కూడా అన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళేది కానీ ఇప్పుడు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ప్రతిదీ ఒక డెవలప్‌మెంట్ అనేది చెప్పేది ఆల్సం ఆ విధంగా మాకు వరాలు అనేటివి శాంక్షన్ అవుతున్నాయి మేము చాలా టిఆర్ఎస్ గవర్నమెంట్కు కానీ మాకు టిఆర్ఎస్ పెద్దలకు కానీ మేము చాలా రుణపడి ఉన్నాం 2.5 సంవత్సరాల నుంచి రోడ్ల మీదే ఉన్నారు పెద్దగా ప్రచారం కూడా అవసరం లేదని కార్పొరేటర్ గారు చెప్తున్నారు జనాలు ఏమంటూ ఉన్నారు సార్ మేము ఈ కాలనీలో 3 బూతులు ఉన్నాయి ఈ కాలనీలో 3 బూతులు ఉన్నాయి 3000 ఓట్లు ఉన్నాయి గతంలో మైపాలెడ్డి గారు నాగేష్ ఫస్ట్ కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా మా కమ్యూనిటీ హాల్ 2 కమాన్లు పార్కు డిస్ప్యూట్లో ఉంటే 5 కోట్ల పార్కు ఇవన్నీ వారిద్దరి నాయకత్వంలో వచ్చినాయి అన్ని పార్టీలలో పనిచేసే కార్యకర్తలు అందరం కూడా ఒక సమన్వయంగా తీర్మానం చేసినాం నాగేష్ అన్న ఈరోజు 90% రోడ్లు డ్రైనేజీలు అన్నీ కంప్లీట్ చేశారు ఓ 10% ఎన్నికల కూడొచ్చి ఆగిపోయినాయి కాబట్టి మా కాలనీలో అన్ని పార్టీలలో పనిచేసే వ్యక్తులందరూ కూడా ఈరోజు తీర్మానం చేసుకున్నాం మనం ఈరోజు కారు గుర్తుకేసి మైపాలెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలి మళ్ళీ వచ్చే ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్మెంట్ చేయించుకోవాలి నాగేశ్ అన్న నాయకత్వం వల్ల మేమందరం ఏకాభిప్రాయానికి వచ్చాం సో ఇది ఓవరాల్గా రామచంద్రపురం డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్తో పాటు ఇక్కడ నాయకులంతా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా గూడెం మైపాలెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు భారీ మెజారిటీని తమ డివిజన్ నుంచి ఇస్తామని చెప్పి ఇక్కడున్న కార్పొరేటర్తో పాటు నాయకులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 ఆర్సీపురం నుంచి.